దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుని యొక్క వర్తమానం మీ మధ్యలో పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. మరి వర్తమానంలోకి వెళదాం. సమూయేలు 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాట మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, రాజుగారి దగ్గరికి ఒక స్త్రీ కపటంతో లేదా కపట ఆలోచనలతో ప్రేరేపించబడి ఆయన దగ్గరికి వచ్చి రాజుని విధంగా పొగడటం మనం చూస్తున్నాం. ఏమని పొగుడుతున్నది? 14వ అధ్యాయం 17వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నా ఏలిన వాడవైనా రాజు నగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డను విచారింపచాలి ఉన్నావు. కాబట్టి నీ దాసునగు నేను నా ఏలిన వాడుగు రాజు సెలవిచ్చిన మాట సమాధానం కర్మగునుగా కానీ అనుకుంటున్నాను. రాజుగారి దగ్గరకు ఒక స్త్రీ చెప్తున్నది, అయ్యా నువ్వు దేవుని దూత వంటి వాడవు, మరి నాకు సమాధానకరమైన స్థితిని కలగజేస్తావని నేను అనుకుంటున్నాను, నీకెవరు ఏమి ఆలోచన ఇవ్వనవసరం లేదు అని ఆ రాజుగారితో పంచుకున్నప్పుడు రాజుగారు ఆమె విషయంలో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుని దూత వంటి వాడవు అని ఆమె నోట్ల నుంచి మంచి చెడ్డలను విచారించాలి ఉన్నావు అన్న మాట నిజంగా అది అక్షరాల నిజం. ఆ మాటలు విన్న తర్వాత రాజుగారు ఆమెతో అంటున్నాడు ఏమని, నీవు నిజముగా ఉన్నదిన్నట్టుగా అబద్ధమాడకుండా చెప్పాలి, నేను అడిగిన వాటన్నిటికీ నువ్వు సరి అయిన రీతిగా జవాబు చెప్పాలి, నీవు కపట వేషంతో ఎవరో నీకు బోధించటం మూలంగా నా దగ్గరకు వచ్చి మాటలు చెబుతున్నావు కదా అని అనగానే నిజమే అని ఆ స్త్రీ ఒప్పుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో దైవజనులమైన మనం, దేవుని రక్తం చేత కొనబడిన మనం, ఒక సంఘంగా ఈ భూమి మీద ఆయన రక్తం చేత విమోచించబడి ఆయన శరీరంలో మనం భాగంగా ఎంచబడుతున్న దేవుని సంఘమైన మనం, మరి నిజంగా వివేకం కలిగిన వారంగా ఉండాలి. నిజముగా మంచి చెడ్డల్ని గ్రహించగలిగిన జ్ఞానం గల వారంగా ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు కానీ లేదా ప్రజలు విస్తరింపకపోవటం గల కారణం ఏంటంటే, సంఘంలో మంచి చెడ్డలు వివేచించి మంచి చెడ్డలు గ్రహించి మంచి మార్గంలో నడిచే ఈ యొక్క యోచన లేదా ఇది యొక్క వివేకం చాలా తక్కువగా ఉన్నందువల్ల లోకంలో రక్షణ కార్యం జరగట్లేదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అసలు క్రైస్తవులైన మనకు ఎవరూ బోధించనవసరం లేదు. క్రైస్తవులైన మనం మరి ఎవరి చేత విమర్శించబడనక్కర్లేదు. మనం నేర్చుకున్న విషయాలు, మనకు బోధించే దేవుడైన యెహోవా యొక్క కార్యాలు, మనం ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంచి మనలో ఉంచి మంచి వివేకంతో మంచి తెలివితో ఈ లోకంలో ఒక క్రైస్తవ సంఘం దేవునికి ఒక ప్రతినిధిగా రాయభారిగా మనం నడవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే అలా వివేకంగా తెలివిగా జ్ఞానంతో మనం నడుస్తామో, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా మనం రోజు రోజుకు విస్తరిస్తాం. ఆదికాండంలో 13వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువులు విస్తరింపజేసేదను, ఒకడు భూమి మీద నుండి రేణువును లెక్కింపగలిగినలా నీ సంతానమును లెక్కింపవచ్చును అని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన మాట ఈ రోజుల్లో మనకు కూడా ఆత్మ సంబంధమైన సంతానం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. ఎప్పుడు మరి ఆత్మ సంబంధమైన సంతానం మనకు ఇస్తాడంటే, మనం దేవుని యొక్క జ్ఞానంతో నింపబడ్డప్పుడు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ అలాగే 1వ అధ్యాయంలో కానీ పేతురు రాసిన పత్రికల్లో కానీ, మీరు నా సొత్తైన ప్రజలను రాజులను యాజకులను అయ్యున్నారని రాసింది. మనం రాజవంశీయులం, మనం రాజు యొక్క సంతానమైన, రాజులకు రాజైన యేసు యొక్క సంతానమైన
రాజవంశానికి చెందిన రాజకుమారులం రాజకుమార్తెలం. అయితే రాజకుమారులం రాజకుమారులమైన మనం మంచి చెడ్డల్ని వివేచించగలిగిన శక్తి కలిగి ఉన్నప్పుడు మన సంతానం విస్తరించి ఇసుక రేణువుల వలె లెక్కింపలేనంత మరి ఆ ఆశీర్వాదం మనం నిత్యముగా పొందుకోవలసిన వారంగా ఉన్నాం. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని అంటే మనం దేవుని యొక్క వాక్యం చెప్తున్నది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే అక్కడ రాజుగారు ఉన్నత స్థలాల్లో కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పించు ధూపం వేచి వచ్చింది. అంతకుముందు మరి దావీదు నడిచినట్టుగా ఆయన దేవుని మార్గంలో సరిగా నడవలేదు. దావీదుకు భిన్నంగా నడిచినందువల్ల దేవునికి బాగా కోపం వచ్చి ఆ రాజుగారి యొక్క నడవడి ప్రవర్తన చూసి దేవుడు ఆ రాజుగారి యొక్క నడవడి బట్టి ప్రవర్తన బట్టి ఆయన శిక్షించడం జరిగింది. ఎప్పుడైతే మనం దేవుని జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వివేకం కలిగి మంచి చెడ్డలను వివేచించగలిగిన జ్ఞానం కలిగి ఏ మాట పలుకుతే మనకు లాభకరమో ఎలా నడుచుకుంటే లాభకరమో ఎలా నడుచుకుంటే నష్టమో ఏ మాట పలుకుతే మనకు నష్టం కలుగుతుందో దేవుని కోపం వస్తుందో మనం ఈ రోజుల్లో వివేచించటం లేదు. ఈ మాట పలకాలనా వద్దా ఈ మాట అనాలనా వద్దా అనేటువంటి మంచి చెడ్డల్ని వివేచించగలిగిన జ్ఞానం మనం కలిగి ఉండట్లేదు. దాన్ని బట్టే దేవుని యొక్క కోపం ఉగ్రత మన మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాస్తున్నది అతడు ఉన్నత స్థలంలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుతూ ధూపం వేచి వచ్చను. ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలేను. అతడు మన పితృడైన దావీదు వల్ల యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చూసిన అతడు మన పితృడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అలాగే మనం కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించట్లేదు. యథార్థత అంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది కీర్తన 25వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున ఆయన తన మార్గమును గురించి పాపులకు ఉపదేశించును. మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుని యొక్క మార్గాన్ని పాపులకు ఉపదేశించాలి. అసలు కొత్త నిబంధన ముఖ్య మూల ఉద్దేశం లోకమంతా రక్షించబడాలి. లోకం కొరకు యేసుప్రభు చనిపోయాడు. లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. మనని మనం రక్షణ పొందామంటే ఎవరో ఒకరు దైవజనులు భక్తులు మరి మనను పట్టించుకొని మనకు ఆపదలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు వారు యథార్థంగా ప్రవర్తించినందువల్ల పాపులమై ఉండగా మనకు దేవుని మార్గాన్ని వారు విశుద్ధపరిచినందువల్ల మనకు దేవుని జ్ఞానం అబ్బి దేవుని మార్గం అర్థమైపోయి దేవుని వైపు తిరిగి మనం మొరపెట్టాం. దాన్ని బట్టి దేవుడు మనని రక్షించింది. అయితే ఈయన దావీదు నడిచినట్టుగా ఈ ఆహాజు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. ఇంకా ప్రవర్తించలేదు సరిగదా. ఇంకా ఆయన చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే అతడు ఇస్రాయేల్ రాజుల మార్గమును నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములు చేయించను. అతడు ఇస్రాయేల్ రాజుల మార్గమునందు నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములు చేయించను. మరియు అతడు బెనహిన్నోనులోయందు ధూపం వేసి ఇస్రాయేల్ ఎదుటి నుండి యెహోవా తోలి వేసిన జనుల హేయక్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను. చూసిన అతడు చేసిన ఇంకొక పొరపాటు విగ్రహాలని తయారు చేయటం వాటిని పూజించడం మాత్రమే కాదు ఆ దేవతలకు తన కుమారుని కూడా బలిగా అర్పించాడు. అతడు దేవుడు అతనికి ఇచ్చిన ఉన్నతమైన స్థానంలో మరి ఏ విధంగా దేవుని జ్ఞానం చొప్పున తను నడుస్తూ ప్రజలు నడిపించాలనో అది చేయక అన్ని దేవతలను పూజించటం మాత్రమే కాదు విగ్రహాలను తయారు చేయించడం మాత్రమే కాదు ఇంకా అంత మాత్రమే కాదు ఆ అన్ని దేవతలకు తన కుమారుని బలిగా అర్పించాడు. అప్పుడు దేవునికి బాగా కోపం వచ్చేసి అతని మీదకి
మరి ఆ అన్యదేశపు రాజును మరి అతని మీదకి పురుగలిపి అతనికి మరి శత్రువుల చేతికి అప్పగించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని సంఘమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఈ రోజుల్లో వివేకంగా నడుచుకోకపోతే, జ్ఞానంగా నడుచుకోకపోతే, దేవుని పద్ధతిలో నడుచుకోకపోతే, ఆత్మను అనుసరించి నడుచుకోకపోతే, యేసుక్రీస్తు వేసిన పునాది మీద మనం కట్టబడకపోతే, అపోస్తలులు చేసిన బోధలో మనం నిలిచి ఉండకపోతే, ఆయన మార్గంలో మనం నడవకపోతే, దేవుని కూడా మన మీద అలాగే కోపం వచ్చి ఇంకా మనం చేస్తున్న విగ్రహాలను బట్టి, విగ్రహం అంటే ఏంటిది, విగ్రహాలను పూజించకపోతే మనం విగ్రహాన్ని పూజించినట్టేనా? అసలు యేసుక్రీస్తు యొక్క బోధ మరి మన హృదయానికి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది. ఆయన అంటాడు, నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించొద్దు, తల్లిని, తండ్రిని, పిల్లల్ని, భూముల్ని, ఇండ్లను, మరి ఇంకా దేన్ని కూడా ప్రేమించొద్దు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:19 చెప్తున్నది, వారు కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతం అని రాశం. అలాగే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, కొలసీలకు రాసిన పత్రికలో మనం ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అని రాశాం. అలాగే మనం ఎవరిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది ఒక విగ్రహమే. విగ్రహం మాత్రమే కాదు, ఈ రాజుగారు చేసిన పని ఏంటిదంటే తన కుమారుణ్ణి ఆ విగ్రహానికి బలిగా అప్పగించారు. మనం కూడా ఈ రోజుల్లో అలాగే చేస్తున్నాం. అన్ని దేవతలు ఆనాడు రాజుగారు పూజించినట్టుగా, బలర్పించినట్టుగా, మరి మనం కూడా అదే రీతిగా ఈ రోజుల్లో చాలా చాలా పొరపాట్లు ఆత్మ సంబంధంగా, మనసుకు సంబంధించిన విషయాల్లో ఎంతో అజాగ్రత్తగా ఉంటాం. వివేకం కలిగి ఉండవలసిన మనం, జ్ఞానం కలిగి ఉండవలసిన మనం, మరి దేవుని మార్గంలో చక్కగా నడవలసిన మనం, అనేకుల్ని రక్షణలోకి నడిపించవలసిన మనం, మరి క్రైస్తవులుగా, మరి ఆత్మ సంబంధమైన పిల్లలుగా, ఇసుక రేణువుల కంటే, ఆకాశ మండలంలో నక్షత్రాల కంటే ఎక్కువ మందిని రక్షించవలసిన మనం అవివేకంతో నిండటం మూలంగా, మరి విగ్రహాలను పూజించినట్టుగా, ఆనాడు రాజుగారు విగ్రహాలను పూజించినట్టుగా, మరి మనం అన్నిటికీ దేవునికి తప్ప అనేక విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి తక్కువ సమయం ఇచ్చి, మిగతా వాటికి మనం ఎక్కువ సమయం ఇస్తున్నాం. అసలు మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారికి ఎక్కువ సమయం ఇస్తాం, లేదా మన హృదయంలో వారి గురించి ఎక్కువ ధ్యానం చేస్తాం. మనం ప్రభువుని గురించి ఎక్కువ ధ్యానం చేస్తే మనం ప్రభువుని ప్రేమించినట్టే. మన జీవన సంబంధమైన విషయాల కొరకు, మన అవసరతల కొరకు, మన దైనందిన జీవితంలో ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలకు మనం ఎక్కువ సమయం ఇచ్చినట్టయితే అదే అవివేకం, అదే తెలివి తక్కువతనం. అందుకొరకే కొలసీలకు రాసిన పత్రికలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొని, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు జాతబడి ఉన్నది అని చెప్పబడిన ప్రకారం మనం పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొనకూడదు. దయచేసి జాగ్రత్తగా విందాం. నా జీవితంలో నేను 36 నా వయస్సులో నేను ప్రభు దగ్గరకు వచ్చాను. అప్పటికి నేను వ్యాపారంలో 2 చితికిపోయాను. దేవుని దగ్గరకు వచ్చినాక నేను ఒకటే మాట నా హృదయంలో ఉంచుకున్నాను, నరుని ఆయుష 70 అని రాయబడింది. 70 36 ప్రభుని ఎరగకుండా నా జీవితం అర్థంగా గడిచిపోయింది. ఇంకా ఉన్నది 34. ఈ 34 నేను సుఖపడాలి, నేను శాంతిని అనుభవించాలి, సుఖజీవంతో కూడిన 7 నేను అనుభవించాలి అంటే నేను ఒక రాజుని యొక్క కుమారునిలాగా, ఒక రాజులాగా జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను అనుసరించి దేవుణ్ణి హత్తుకొని ఆయనకు సంబంధం లేకుండా ఏ కార్యక్రమంలో పాల్పొందకూడదు, ఆయనకు తెలవకుండా, ఆయన దగ్గర యోచన లేకుండా, విచారించకుండా, ఆయన నోటి మాట తీసుకోకుండా ఏ పని ప్రారంభించకూడదు అని నా హృదయంలో బలమైన తీర్మానం చేసుకొని ప్రభువును వెంబడిస్తుండగా, లక్షల అప్పులు కూరుకొని పోయిన నేను ఇటు దేవుని పని జరుగుతున్నది, వేలాది మంది రక్షించబడుతున్నారు, ఆయన చెప్పిన మాట వివేకంగా నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా ఈ విగ్రహారాధన మాత్రమే కాదు,
మరి ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు ఆయన కంటే అన్న విషయాన్ని పాటించినప్పుడు మరి దాన్ని బట్టి దేవుని కృప తోడుగా ఉండి మరి ముందుకు నడవటం జరుగుతున్నది. దయచేసి ప్రియులారా శ్రద్ధ చేయకండి. దేవుణ్ణి నమ్ముకున్నది ఎందు కొరకు? మన బాధలు పోయి సుఖపడటం కొరకు. ఎందుకు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినా కూడా మరి మనకు మన సమస్యలు పరిష్కారం కావట్లేదు? దేవుని నమ్ముతున్నాం కానీ దేవుని క్రియలు జరిగించట్లేదు. 103వ కీర్తన 6వ వచనంలో రాసింది, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును అని రాసింది. మనం దేవుని నీతి క్రియలు జరిగించాలి. ఒకవేళ మన జీవితంలో ఏమైనా బాధలు కష్టాలు నష్టాలు ఉంటే తప్పకుండా న్యాయం తీరుస్తాడు. దేవుడు నాకు న్యాయం తీర్చట్లేదు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను ఏమాత్రం కూడా మనుషులు అలాగే చేస్తున్నారు, దేవుడు నమ్మినా కూడా నాకు దేవుడు కూడా సుఖశాంతులు ఇవ్వట్లేదు అని మనం కలవరపడుతున్నాం. ఒక విధంగా మనం చూసినట్టయితే అది మన తప్పే కానీ దేవుని తప్పు కాదని ఒక దేవుని సేవకునిగా నేను మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. ఇంకా అంత మాత్రమే కాదు, మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంతో యథార్థంగా నడవాలి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నది, వారు యథార్థ పరులు కాక తమలో తామత్ చేయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసములముగా బ్రతుకును అని రాశి. దేవుని నమ్మిన తర్వాత మన అన్ని విషయాలకు విశ్వాసమే మన పునాదిగా, మన మూలరాయిగా, లేదా విశ్వాసమే మనకు ఒక విధంగా చెప్పాలంటే అదే మన ధనం, అదే మన అవసరతలు తీర్చేది మన విశ్వాసమే. ఎప్పుడైతే మనం విశ్వాసంగా ఉంటామో విశ్వాసి అయిన మనం దేవుని యొక్క సన్నిధిలో మరి విశ్వాసం మూలంగానే బ్రతకాలి. మనుషుల యొక్క దయాదాక్షిణల మీద కానీ మన శక్తియుక్తుల మీద కానీ బ్రతకాలి, సంపాదించుకోవాలి అనుకోవటం చాలా అవివేకం. దావీదు అంటే దేవునికి ఎందుకు ఇష్టం అంటే, దావీదు ఏది అడిగినా లేదా ఏ అవసరత వచ్చినా ఏ అక్కరు వచ్చినా కొత్త నిబంధనకు సంబంధించిన విశ్వాసులమైన మనం ఎలా నడుచుకోవాలనో పాత నిబంధన కాలానికి సంబంధించిన దావీదు అన్ని విషయాలకు దేవుని మీదనే ఆధారపడి హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం రాయబడ్డట్టుగా వారు యథార్థ పరులు కాక తమలో తామే అతిశయపడుదురు. అనేక మంది ప్రజలు రక్షించబడకపోవటానికి కారణం ఏంటిదని మనం ఆలోచన చేస్తే, మనం యథార్థ పరులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనలో మనం కూడా అతిశయపడకూడదు. మన హృదయంలో కూడా బయటికి కనబడే అతిశయం మాత్రమే కాదు, మన హృదయంలో కూడా అతిశయపడటం మంచిది కాదు. అతిశయించటం నాకు తగదు అంటాడు పౌలు భక్తుడు. అయితే మనం అతిశయించటం అంతా చెడ్డది అని రాయబడింది. అలాగే యిర్మీయా గ్రంథంలో మనం జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, మరి శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అని రాయబడ్డాయి. జ్ఞానాన్ని బట్టి కానీ, శూరత్వాన్ని బట్టి కానీ, ధన సంపత్తుని బట్టి కానీ, మన లోపల కూడా మనం అతిశయపడటానికి వెళ్ళే లూసిఫర్ చేసిన తప్ప అదే కదా. ఏం చేశాడు? తనలో తాను నేను దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాను అని అనుకున్నాడు. అంతే, మనమైతే ఎన్నో తప్పులు చేస్తున్నాం. అతడు ఒకటే తప్పు, అది ఒకేసారి చేశాడు. వెంబటే దేవుడు అతన్ని ఆ స్థానంలో నుంచి కిందికి పడదూసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనలో మనం ఎప్పుడైతే అతిశయపడుతున్నామో మన ద్వారా దేవుని కార్యాలు జరగవు. మనం పరిచర్య చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఇంకా సేవ చేస్తాం, ఇంకా ఏదేదో నీతి కార్యాలు చేస్తాం, ఇంకేంతో ప్రయాసపడతాం. పేతురు కనుక రాత్రంతా శ్రమ పడ్డాడట. ఉదయకాలంలో అతిశయం కదా ప్రభు అంటున్నాడు, నువ్వు కుడిపక్కకు లోతుకు వెళ్ళి వలవి చేపలు పడతాయి అంటే ఇప్పుడు ఉదయకాలంలో పడతాయా ప్రభు అంటాడు. అది అతిశయం కాదా అంటే, నాకెంత నేను బేస్తవారి కుటుంబం నుంచి పుట్టాను వచ్చాను,
మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు రాత్రిపూట మాత్రమే చేపలు పట్టడం, ఉదయకాలంలో చేపలు పట్టడం ఏంటిది అనేటువంటి ఒక అతిశయం తనలో ఉన్నది. అయినా సరే పాపం అప్పటికప్పటికే మళ్ళీ తగ్గించుకొని ప్రభా అయినా నీ మాట ప్రకారం వేస్తానని అతిశయాన్ని పక్కన పెట్టి మరి వల వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మనలో మనం అతిశయపడటం, మనం ఈ రోజుల్లో దేవుని చేత వాడబడకపోవటానికి, దేవుని చేత మనం మేలు అనుభవించలేకపోవటానికి, దేవుడిచ్చే కృపకు మనం దూరమైపోతున్నాం, స్వస్థత పొందట్లేదు, మేలు పొందట్లేదు, అభివృద్ధి పొందట్లేదు, ఆశీర్వాదం పొందట్లేదు, ఇంకా దేవుని కృపను నిరర్థకం చేస్తున్నాం. ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన సంఘంలో ఉన్నాం, ఆయన రక్తం ఇచ్చుకొనడు, ఆయన నిన్ను నన్ను తన చేతులతో నిర్మించిండు, ఆకాశమును భూమిని నోటి ఊపిరి చేత కలుగునుగాక కలుగునుగాక అన్నాడు. కానీ మానవుని మాత్రం ఆయన సొంత చేతులతో నిర్మించాడు, తన పోలిక చొప్పున తన రూపం చొప్పున చేసి మనకు తన మహాకనికరం చేత మనం చేసిన అపరాధాలకు, మన పితృలు చేసిన అపరాధాలకు ఈ కఠినమైన శాపమును అనుభవిస్తున్న దినాల్లో ఆయన కుమారుని, ప్రేమైన కుమారుని మన కొరకు బలిగా అప్పగించి తిరిగి మళ్ళీ మానవుని దైవత్వంలోకి నడిపించి ఆశీర్వాదంతో నింపాలని, కృపలతో నింపాలని, మన ద్వారా అనేకులను రక్షించాలని దేవుడు తన గొప్ప ప్రణాళికలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే మనమేమో మనలో మనమే అతిశయపడుతున్నాం. పాట పాడినందుకు కానీ, బోధ మంచి చేసినందుకు కానీ, ప్రార్థన మంచి చేసినందుకు కానీ, పరిచర్య మంచి చేసినందుకు కానీ, కానుకలు ఇచ్చినందుకు కానీ, మరి రకరకాలుగా సహకరించినందుకు కానీ మనలో మనమే అతిశయపడకూడదు. దయచేసి అతిశయపడొద్దని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నా, బతిలాడి చెప్తున్నా. మీ లోపల లోపల అతిశయపడటం కూడా దేవుని దృష్టికి చాలా దుఃఖకరమైనది. దేవుడు మనలో అతిశయించడానికి మనలో ఏమున్నది కనుక, జ్ఞానం ఉన్నదా, తెలివి ఉన్నదా, వివేకం ఉన్నదా, మంచి చెడ్డది మనం గ్రహించగలిగేంత మరి జ్ఞానం ఉన్నదా? అసలు ఒకవేళ మనకు ఆ విధంగా జ్ఞానం ఉన్నట్టయితే అసలు యేసు ప్రభు మనకు అవసరత లేదు. ఆయనే మనని కనికరం చేత రక్షించి జ్ఞాన వివేకమును గల హృదయాన్ని ఇచ్చి బోధకులను పంపించి, వాక్యాన్ని పంపించి, శక్తిని పంపించి, ఆత్మను పంపించి, ఆయన స్వరం వినిపించి, ఆయన దర్శనం ఇచ్చి, ఆయన కలలో మాట్లాడి ఇన్ని రీతిగా మరి మన వివేక మార్గంలో నడిపించాలని దేవుడు మనకు తెలియజేస్తుంటే మనమేమో మనలో మనమే అతిశయపడుతున్నాం, మనలో మనమే తొందరపడుతున్నాం, మనలో మనమే విశ్వాసమూలంగా జీవించట్లేదు. మన శక్తిని బట్టి అతిశయపడుతున్నాం, మన సామర్థ్యాన్ని బట్టి అతిశయపడుతున్నాం, మన జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాం. దయచేసి సర్వలోకంలో ఉన్న సమస్త మానవాలు ఆశ్రయించబడాలి, దీవించబడాలి. ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తున్నారో వారు తమలో తాము అతిశయపడటం కూడా మానివేయాలి. దేవుని దూతలంటి వారు మనం, క్రైస్తవులంటే మామూలు మాట కాదు. దేవుని దూత వంటి వారు మనం, మంచి చెడ్డల్ని వివేచించగలిగిన జ్ఞానం కలిగిన వారు మనం. ఈ లోకంలో మంచి చెడ్డలు వివేచించగలిగిన జ్ఞానం ఒక క్రైస్తవులకు తప్ప మరెవరికీ లేదది. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, మనం మన ద్వారానే లోకం రక్షించబడాలి, మన ద్వారానే ప్రజలు ఆశ్రయించబడాలి, మన ద్వారానే లోకంలో శాపం అంతా కొట్టివేయబడాలి, లోకంలో మరణం అంతా కొట్టివేయబడాలి, వ్యాధులన్నీ కొట్టివేయబడాలి. అయితే మనలో మనం అతిశయపడటం మూలంగా, ఇంకొకటి మనం విశ్వాసం మూలంగా జీవించలేకపోవటం మూలంగా, ఇంకో మాట చెప్పాలంటే మనం విగ్రహాలను ఆరాధించి మానసిక సంబంధమైన మన దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, భోజనాన్ని ప్రేమించి దేవునికి వలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా దేవుని కోపం పుట్టించేటట్టుగా దేవునికి చేసి ఇంకా మనకు మనమే కష్టాలు తెచ్చుకుంటున్నాం, మనకు మనమే నష్టాలు తెచ్చుకుంటున్నాం. దయచేసి పిల్లారా, ఇప్పటి నుంచి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మరి వివేకంతో నడవాలని, దేవుని ఆలోచన పక్క నడవాలని ప్రభు పెట్ట మేము అందరికీ మనవి చేస్తూ, మీరు అనేకుల రక్షణకు కారకులు మీరే కావాలని కోరుతూ నా మాటలను ముగిస్తున్నాను. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చూసేవారందరూ నా ప్రార్థనతో కూడా ఏకీభవించి కన్ను మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మా రక్షణకర్త, మా శ్రీదుర్గమైన దేవా, దేవా మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం దేవా. మేము దేవుని దూతల వంటి వారముగాను, మంచి చెడ్డను వివేచించగల జ్ఞానం గల వారంగాను, మేము మమ్మల్ని రక్తమిచ్చుకొని సంఘంగా స్థిరపరిచి క్రైస్తవ బిడ్డలుగా మీరు నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మా యొక్కని దాసుని సేవకులని భక్తులను పంపించి మమ్మల్ని వెతికి రక్షించి మీలో దినదినం అభివృద్ధి పొందుతూ నిన్నే ప్రేమించేవారంగా, నిన్నే గణపరిచేవారంగా, నీకు ఇష్టానుసారంగా మేము జీవించేవారంగా, అంత మాత్రమే కాదు నాయన, ఇంకా మేము మీ ఆలోచన పక్క నడిచేవారంగా, విశ్వాసమూలంగా జీవించాలి, యథార్థపరంగా ఉండాలి. మాలో మేము ఎవరూ అతిశయపడకూడదు, ఏ విషయంలో అతిశయపడకూడదు. ఇవన్నీ మా లోపాలు ఉన్నందువల్ల అనేక మంది ప్రజలు రక్షించబడలేకపోతున్నారు. ఇప్పటి నుంచి ఈ విషయాలు మేము సరి చేసుకుని ముందుకు సాగుతుండగా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మరి సరి చేసుకుని ముందుకు సాగుతున్నారో, వారి కుటుంబాల రక్షణ కార్యం జరుగునుగాక, వారి సంఘాలు అభివృద్ధి చెందునుగాక, వారి సమాజం అంతా మారునుగాక. ఎవరైతే ఏ విధంగా తగ్గించుకుంటున్నారో వారి ప్రార్థనలు ఆలకించండి, అంగీకరించండి. వారి పరిచయం నానాటికి అభివృద్ధి పరచండి. వారి కుటుంబంలో కార్యాలు జరిగించండి. సంతోషభరితమైన, సమాధానకరమైన జీవితాన్ని వారికి దయచేయండి, సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి మా యొక్క వందనాలు. మరి మా పరిచర్య మరి 24 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాం. మరి చొప్పుదండి మండలంలోని భోపాలపట్నం అనే చిన్న గ్రామంలో మరి మా ఆరాధన కేంద్రంలో కార్యాలు జరుగుతున్నాయి, దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వారి వారి వ్యాధుల నిమిత్తం, సమస్యల నిమిత్తం మా దగ్గరకు వచ్చి కొద్ది రోజులు దేవుని సమీపంలో గడిపి మరి మీరు సంపూర్ణ స్వస్థత పొందడం కూడా సదుపాయాలు సౌకర్యాలు గలవు. మరి ఆయా ప్రాంతాల నుంచి అనేక రకరకాల వ్యాధిగ్రస్తులైన వారు వచ్చి ఎప్పుడూ దాదాపు 20-30 మందిగా మరి రకరకాల వ్యాధి బాధలతో ఉన్న వారు స్వస్థత పొందుతూ పోతుంటారు, వస్తుంటారు. అలాగే మేము కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉన్నట్లయితే మరి మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. మరి మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది, దానికి మీరు డయల్ చేయొచ్చు. మేము మీకు ఏ సమస్య ఉన్నా దేవుని దగ్గర నుంచి మేము జవాబు తీసుకొని మీకు తిరిగి తెలియజేస్తాం. మరి మీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లయితే మా ఆరాధనలో మీరు పాలు పొందండి. మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది, రండి. మేము ఈ సమస్య నుంచి విడుదల పొందండి. మా ప్రాచ్యాలు ఖమ్మం జిల్లాలోను, అలాగే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఆయా ప్రాంతాల్లో మా పరిచర్యలు ఉన్నాయి. బొంబాయి పట్టణంలో కూడా ఉన్నాయి, మహారాష్ట్ర ప్రాంతంలో కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. దయచేసి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్టయితే, మీ సమస్యలు మాకు తెలియజేసినట్టయితే మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయగలం.